చూడమ్మా, ధ్యానం చేయాలంటే మొదట మనకు కావాల్సింది శ్వాస మీద ధ్యాస. అర్థమైందా? ఏదో నాకు చాలా కష్టం గురించి. నువ్వా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? నా 500 దొంగిలించుకెళ్లి ఏమీ తెలియని వాడిలా మళ్ళీ వచ్చావా? మన్నించండి గురూజీ, చావైనా బతికైనా మీతోనే. ఈ అనాథకి మీ ఆశ్రమంలో కాస్త తోటి ఇవ్వండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. క్షమించాను గాని పైకి లేచిష్య. గురువు గారు, ఈ అనాథ పెళ్లి చేయాలనుకుంటున్నారా? మీలో నాకు ఒక మదర్ తెలుసా, మస్కమస్కగా కనిపిస్తోంది. అరే, నేనేదో ఫ్లోలో అన్నాను, నువ్వు మరీ కోరిగుడ్డు మీద ఈకలి బీక్కు. మన్నించండి గురూజీ, చావైనా బతికైనా మీతోనే. ఈ అనాథకి మీ ఆశ్రమంలో కాస్త తోటి ఇవ్వండి. సర్లేరా, ఊరి చివర ఈ ఆశ్రమంలో ఒంటరిగా ఉండాలంటే నాకు కూడా భయం వేస్తుంది. అమ్మా భవ్య, మనోడికి ఆశ్రమంలో ఎక్కడుండాలో చూపించమ్మా. అయ్యో, అందరినీ గుడ్డిగా నమ్మకాన్ని గురించి కొంచెం ఆలోచించి అడిగేయండి. నీళ్ల మీద నిప్పుల మీద నడిచిన అనుభవం ఉన్నది, వెళ్ళి పని చూడు. గురుగారు, గురుగారు, అమ్మాయి నా పేరు అడుగుతోంది. మీరే కదరా, చెప్పు. గురుగారు, గురుగారు, అమ్మాయి కలిసి భోజనం చేద్దాం అంటోంది. భోజనమే కదరా, తప్పేముంది, చెప్. ఇంత అమాయకుడు ఎలా బతుకుతాడో ఏమో. గురుగారు, గురుగారు, అమ్మాయి కలిసి సినిమాకి వెళ్దాం అంటోంది. సినిమాకే కదరా, వెళ్ళు. అమ్మా భవ్య, ఆ కొత్తగా వచ్చిన పిల్లోడి మీద నీ అభిప్రాయం ఏంటి అమ్మా? పర్సనల్ ఫీలింగ్ గురూజీ. పిచ్చి పిల్ల, ఎలా బతుకుతుందేమో. అమ్మా భవ్య, ధ్యానం చేసి చేసి దాహం వేస్తుంది, కొన్ని మంచినీళ్ళు తీసుకురమ్మా. ఏంటి లోపల నుంచి సౌండే లేదు? నందు, నువ్వన్నా తీసుకురా నాన్న. ఏంటి వాయిసే లేదు ఇద్దరిది, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? నందు, భవ్య, ఎక్కడ వీళ్ళు? తెలుగు సినిమా డైరెక్టర్లకి ఇంకొక రియల్ లవ్ స్టోరీ కథ దొరికింది.